ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న 5 స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 24 ఎర్రచందనం దుంగలను, అశోక్ లేలాండ్ వాహనాన్ని, ఒక బైక్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ కిషోర్ కుమార్ సిఐ రాజేష్ కుమార్ తెలిపారు. బెస్తవారిపేట మండల ఎస్ఐ మాధవరావుకు ముందుగా అందిన సమాచారం మేరకు ఎస్ఐ మాధవరావు హెడ్ కానిస్టేబుల్ జయరావు వారి సిబ్బందితో కలిసి పందిలపల్లి టోల్ ప్లాజా వద్ద అశోక్ లేలాండ్ తనిఖీ చేయగా ఆ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలతో పాటు మస్తాన్వలి, శంకర్, సుబ్బారెడ్డి, ప్రతాప్, పుల్లారెడ్డి అనే 5 ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుండి 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు 4,24,000 ఉంటుందన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన ఎస్ఐ మాధవరావును పోలీస్ సిబ్బందిని డిఎస్పీ కిషోర్ కుమార్ అభినందించారు.